హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పేటిఎం క్యాష్ ఎర్న్ చేసే కంప్లీట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను అండ్ ఈ అప్లికేషన్ సంబంధించి మీకు లైవ్లో ఎర్న్ చేసి లైవ్లో విత్డ్రా చేసి లైవ్లోనే మీకు పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను ఎందుకంటే ఇది కంప్లీట్గా సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ మనకు పేమెంట్ కూడా ఇన్స్టెంట్గా వస్తుంది అండ్ మినిమం రీడియమ్ వచ్చేసి జస్ట్ వన్ రూపీ ఉంది కాబట్టి మీకు లైవ్లో పేమెంట్ ప్రూఫ్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను కాబట్టి వీడియోని అస్సలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ అలాగే దాంతోపాటు ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కనుక జాయిన్ కాకపోతే కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వను ఫ్రెండ్స్ ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మంచి మంచి ఆఫర్స్ డీల్స్ అండ్ అలాగే అప్లికేషన్ సంబంధించి వీడియోకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా ఎలాంటి పేమెంట్ ప్రూఫ్ అయినా సో నేను ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు సో కాబట్టి ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది ఒకవేళ ఆ లింక్ అనేది వర్క్ చేయకపోతే మీకు పక్కనే చూపించిన విధంగా మీ మొబైల్లో టెలిగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు టాప్లో ఒక సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది దాని మీద అయితే క్లిక్ చేసి అక్కడ అజయ్ టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసి కూడా మీరు మన గ్రూప్లో అయితే జాయిన్ అయితే ఫ్రెండ్స్ సో కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ సో ఈ అప్లికేషన్ని ట్రై చేసి మీరు పేమెంట్ అనేది రిసీవ్ చేసుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి సో అలా చేయడం వల్ల మన ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్ యొక్క నేమ్ వచ్చేసి న్యూ వరల్డ్ సో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అండ్ అలాగే దాంతోపాటు రిఫర్ కోడ్ అనేది మీకు సింపుల్గా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో మీరు అక్కడ నుండి ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మనకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే కనిపిస్తుంది సో మీరు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఇది బీ రీడ్ యొక్క సెక్ అప్లికేషన్ సో ఇప్పుడు ఈ అప్లికేషన్లోకి మనం సైన్ అప్ అవ్వాలి అంటే సో ఇక్కడ మనకు టాప్లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయగానే రివర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే ఇక్కడ అప్లైన్ రిఫర్ కోడ్ అడుగుతుంది అండ్ అలాగే మీ యొక్క పేటీఎం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయమని అయితే అడుగుతుంది నా యొక్క రిఫర్ కోడ్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ఉంటుంది సింపుల్గా అక్కడ నుండి ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క పేటీఎం నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసి సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయండి సో నేను కూడా కంప్లీట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సైన్ అప్ అయ్యాక మరోసారి మీకు రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్ళి మన వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందని అయితే చూపిస్తాను సో మీరు ఇక్కడ గమనించినట్టు మన వ్యాలెట్లో ఎలాంటి బ్యాలెన్స్ అయితే లేదు ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో లైవ్లో ఎమ్మెంట్ చేసి విత్డ్రా చేసి అయితే పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను అండ్ ఈ అప్లికేషన్ అనేది సేమ్ మనం బీ అప్లికేషన్ లాగా అయితే ఉంటుంది సో కాబట్టి బీ అప్లికేషన్ అనేది ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు కావచ్చు బీరీడ్ అప్లికేషన్ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు వీడియోని స్కిప్ చేసి అప్లికేషన్ అయితే ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇది యాజ్ ఇట్ ఈస్ బీ రీడ్ అయితే ఉంటుంది సో ఎవరికైతే అప్లికేషన్ తెలియదు అప్లికేషన్ అనేది యూజ్ చేయలేదు అంటే అంటే అప్లికేషన్ సో వాళ్ళు ఈ వీడియోని కంటిన్యూ చేసి ఈ అప్లికేషన్ని అండ్ అలాగే బీ అప్లికేషన్ అయితే ట్రై చేయొచ్చు సో ఇప్పుడు ముందుగా మీకు ఈ అప్లికేషన్లో ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకు ఆర్టికల్స్ అయితే కనిపిస్తాయి సింపుల్గా దీని మీద ట్యాప్ చేయగానే మనకు ఒక యాడ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో ఆ యాడ్ అనేది చూడడం వల్ల మనకు ఈ ఆర్టికల్ అనేది రీడింగ్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను యాడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఆ సర్కిల్ అనేది మనకు బ్లూ కలర్తో ఫిల్ అయితే అవుతుంది సో అలా ఫిల్ అవ్వడం వెంటనే మనకు ఈ టాస్క్ అనేది మనం రీడ్ చేసామైతే అర్థం సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే వెళ్ళచ్చు అండ్ ఈ ఆర్టికల్ కి కూడా మనకి ఇక్కడ చూడండి ఒక టిక్ మార్క్ అయితే పడిపోతుంది అంటే దీనికి సంబంధించిన రివార్డ్స్ అనేవి మన వ్యాలెట్లోకి లోకి వచ్చాయని అయితే అర్థం సో ఇలా మీరు ఇందులో రీడింగ్ టాస్క్ లో కంప్లీట్ చేస్తున్నప్పుడు సో కొన్నింటికి మనకు ఎల్లో కలర్ సింబల్ కనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ సింబల్ అయితే కనిపిస్తుంది ఎల్లో కలర్ సింబల్ అనేది కంప్లీట్ చేయాలి అంటే సింపుల్ గా మనం ఆర్టికల్ మీద క్లిక్ చేసి ఒక ఫైవ్ సెకండ్స్ అనేది వెయిట్ చేసి బ్యాక్ వస్తే సరిపోతుంది ఆ టాస్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు నేను ఎల్లో కలర్ టాస్క్ అయితే సెలెక్ట్ చేశాను సో ఇక్కడ బ్లూ కలర్ ఇది ఫిల్ కాగానే మనం బ్యాక్ వెళ్ళిపోతే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది సో దీనికి సంబంధించిన మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి మన వ్యాలెట్లోకి అయితే వస్తాయి సో ఇక్కడ చూడండి మనకు ఇది ఫిల్ అయితే అయిపోయింది టాస్క్ అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు మనం రెడ్ కలర్ లో ఉన్న టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి అంటే చూడండి మనకు ఎల్లో కలర్ దానికి టిక్ మార్క్ అయితే పడిపోయింది సో రెడ్ కలర్ టాస్క్ అని కంప్లీట్ చేయాలి అంటే మనకు ఇన్స్టాల్ టాస్క్ అయితే కంప్లీట్ అయితే చేయాలి సో నేను సింపుల్గా దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ అయితే వచ్చింది సో దీన్ని క్లోజ్ చేయగానే మనకి ఇక్కడ బ్యానర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ డౌన్లో సో సింపుల్గా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్లీజ్ ఇన్స్టాల్ అండ్ వెయిట్ థర్టీ సెకండ్స్ అని అయితే అడుగుతుంది సో ఈ అప్లికేషన్ చేసి ఒక థర్టీ సెకండ్స్ వెయిట్ చేయమని అడుగుతుంది మనం ఇదే అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీరు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత ఏదో ఒక చిన్న యాప్ అయితే మీరు ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చిన్న యాప్ అనేది కావాలి అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత కేబీ యాప్ అనేసి ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి సో ఈ విధంగా సెర్చ్ చేస్తే మీకు కేబీస్లో ఉన్న యాప్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ చాలా యాప్స్ అయితే కనిపిస్తాయి ఏదో ఒక చిన్న యాప్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో సింపుల్గా నేను ఇక్కడ టెన్ ఉన్నటువంటి ఫ్లాస్ టార్చ్ అనే అప్లికేషన్ అయితే నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను సో ఇన్స్టాల్ చేసి ఒక థర్టీ సెకండ్స్ అయితే వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి బ్యాక్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్స్టాల్ టాస్క్ చూడండి మనకు రెడ్ కలర్లో ఉన్న టాస్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను మీరు ఇక్కడ గమనించినట్టయితే రెడ్ కలర్ దానికి కూడా టిక్ మార్క్ అయితే పడిపోయింది సో ఈ విధంగా మనం ఇందులో ఆర్టికల్స్ని రీడ్ చేస్తూ అండ్ అలాగే రెడ్ కలర్లో ఉన్న దానికి ఇన్స్టాల్ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తూ మనం కంప్లీట్గా ఇందులో మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో ఇలా మనం రెడ్ కలర్ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది రీడ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి మనకు కొన్నింటికి కొన్నిసార్లు మనకు యాడ్స్ అనేవి రావు వెంట వెంటనే సో ఇప్పుడు నాకైతే ప్రెజెంట్ అయితే దీనికి కూడా యాడ్ అయితే వచ్చింది నేను రెడ్ కలర్ టాస్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కూడా నాకు యాడ్ అయితే వచ్చింది సో కొన్ని కొన్ని సార్లు మనకు యాడ్స్ అనేవి షార్టేజ్ ఉండడం వల్ల యాడ్స్ అయితే రావు సో అలాంటప్పుడు మీరు నెక్స్ట్ డే కానీ లేదా ఒక కొంత టైం అనేది వెయిట్ చేసి కానీ మీరు మరోసారి ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు యాడ్స్ కోసం అయితే అంటే యాడ్స్ చూస్తూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు సో ప్రజెంట్ నాకు యాడ్స్ అయితే వస్తున్నాయి ఒకవేళ మీకు యాడ్స్ అనేవి రావాలి అంటే సో రాలేదు అంటే మీరు ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ వెయిట్ చేసి సో నెక్స్ట్ మరోసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మరోసారి అయితే ట్రై చేయొచ్చు ఎందుకంటే ప్రజెంట్ యాడ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ టాస్క్లు అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు యాడ్స్ అనేవి రాకపోతే మాత్రం ఈ టాస్క్లు అయితే మనం కంప్లీట్ అయితే చేయలేం ఫ్రెండ్స్ సో దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో చూసారు కదా నేను ఈ విధంగా యాడ్స్ చూస్తూ ఎంత మనీ ఏర్న్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇంకా చాలా టాస్క్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ప్రజెంట్ ఇప్పటితో అయితే సరిపెడుతున్నాను సో ఇక్కడ మరోసారి రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు టోటల్గా వన్ ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే వచ్చాయి ఇంకా ఆర్టికల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి మనం డైలీ ఇందులో అప్ టు ఫైవ్ రూపీస్ వరకు కూడా ఎర్న్ చేయవచ్చు సో మనకు ప్రజెంట్ మనకు రిడీమ్ చేసుకోడానికి సరిపడా కాయిన్స్ అయితే వచ్చాయి ఎందుకంటే మినిమం రిడీమ్ వచ్చేసి హండ్రెడ్ కాయిన్స్ ఉంటే చాలు వన్ రూపీ అనేది ఇన్స్టెంట్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను టోటల్ కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను సో దానికన్నా ముందు మీరు ఇక్కడ టైం అనేది అబ్జర్వ్ అయితే చేయొచ్చు మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ అయితే అవుతుంది సో ఇక్కడ నేను సింపుల్గా ఇక్కడ టైం అనేది చూపించాను కాబట్టి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను సో మనకు వన్ రూపీ ఫిఫ్టీన్ పైస అనేది మన అయితే వస్తుంది మనం ఏదైతే రిజిస్టర్ అవుతున్నప్పుడు పేటీఎం నెంబర్ ఇచ్చామో ఆ పేటీఎం నెంబర్కి అయితే వస్తుంది మీకు ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్యాష్ బ్యాక్ రిసీవ్ ఫ్రమ్ అనోకి కబర్ నుంచి అది వన్ రూపీ ఫిఫ్టీన్ పైసా అనేది ఇన్స్టెంట్గా గా రిసీవ్ అయితే చేసుకున్నాము మీరు టైము డేట్ కూడా చూడొచ్చు ఎంత ఫాస్ట్ గా పేమెంట్ అనేది వచ్చింది అనేసి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్ పేమెంట్స్ ఇస్తుంది ఇది కంప్లీట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ కాబట్టి మీరు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ మొబైల్లో మీరే ఖచ్చితంగా ఎంతో కొంత పేటీఎం క్యాష్ అనేది అప్లికేషన్ నుండి ఎర్న్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే సెల్ఫ్ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి కంప్లీట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ ఫ్రెండ్స్ కాకపోతే మీరు యాడ్స్ అనేవి రాకపోతే మాత్రం ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ వెయిట్ చేయండి ఎందుకంటే ఇందులో యాడ్స్ అనేవి షార్టేజ్ ఉండడం వల్ల తక్కువ యాడ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో కాబట్టి దానికి మీరు ఎలాంటి వరీ అయితే కాకండి సో ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేసి ఫ్రీగా పేడింగ్ క్యాష్ అనేది ఏం చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో